హలో వ్యూయర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు కౌష్క కృష్ణ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజైతే మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక టూ త్రీ బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అయితే మనకి బాగా రెడ్డిష్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మనకి పడుతుంది ఎందుకంటే ఎక్కువ ఆనియన్స్ కాబట్టి మనం వీటిల్ని ఇలా బాగా కలుపుతూనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి అంతా బాగా ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత ఇలా రెడ్డిష్ గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయండి ఇలా రెడ్డిష్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ ఆనియన్స్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ అయితే కుక్ చేసుకోవాలండి దానికి ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసుకున్నాను తర్వాత అందులోకి రెండు ఏలక్కాయలు మూడు లవంగాలు ఒక పువ్వు ఒక చెక్క యాడ్ చేసుకుంటున్నానండి ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక వన్ స్పూన్ షాహీ జీరా యాడ్ చేసుకున్నాను ఈ జీరా యాడ్ చేసిన తర్వాత మనకి సరిపడ సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నీళ్ళంతా మనకి బాగా ఇలా మరుగుతున్న టైంలో మనం ముందుగా నానపెట్టుకున్న వన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ రైస్ అంతా మనం ఒక నైంటీ పర్సెంట్ వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలాగే మనం హైలో పెట్టుకొనైనా కుక్ చేసుకోవచ్చు మనకి రైస్ అంతా మనకి నైంటీ పర్సెంట్ ఇలా చేతికి తీసుకుంటే రైస్ అనేది మనకి బాగా ఉడికిపోయింది ఏ నాట్లు తెలియాలి ఇంకొక టెన్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అన్న టైంలో మనం రైస్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టుకొని వాటర్ అంతా మనం డ్రైన్ చేసేసుకోవాలి మనం రైస్ ఒకటి సపరేట్గా చేసి పెట్టుకొని ఉండాలండి ఇప్పుడు రైస్ అయితే మనకు ఆల్మోస్ట్ బాగా నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు నేను రైస్ పక్కన తీసేసుకుంటున్నాను వాటర్ డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి తర్వాత మనం దమ్కి రెడీ చేసుకున్నాము ఫస్ట్ అయితే నేనైతే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ఇందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఆయిల్ అనేది కొద్దిగా కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను ఒక వన్ ఫుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకుంటున్నానండి గీ యాడ్ చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది గీ అనేది కొద్దిగా బాగా మెల్ట్ అయిన తర్వాత నేను ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ ఉడకపెట్టుకున్న గుడ్లు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి కొద్దిగా ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను చాపుడు కొరియాండర్ లీవ్స్ కొద్దిగా కొత్తిమీర ఇంకా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఆనియన్స్ ఈ ఆనియన్స్ ఒక హాఫ్ వరకు యాడ్ చేసేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ సామాన్లు అంటారు కదా లవంగాలు యాలక్కాయలు నేనైతే అన్నీ ఒక ఫోర్ తీసుకున్నాను ఇంకా దాల్చిన చెక్క ఇంకా ఒక వన్ స్పూన్ షాహీ జీరా యాడ్ చేసుకున్నాను ఈ జీరా యాడ్ చేసిన తర్వాత ఒక పువ్వు కూడా యాడ్ చేసుకున్నాను ఒక బిర్యానీ ఆకు ఇంకా తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి ధనియాల పొడి తర్వాత ఒక వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి క్యూమిన్ పౌడర్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత ఒక వన్ ఫుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి ఈ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి చాప్డ్ గ్రీన్ చిల్లీస్ ఒక టూ స్లైసెస్ వరకు యాడ్ చేసుకున్నాను ఇంకా ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్నానండి ఒక టూ మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అంతా మనకి పైకి తేలినట్లు వస్తుందండి అప్పుడు మనకి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయినట్లు ఈ మసాలా అంతా ఒకసారి బాగా ఫ్రై అయిపోయింది తర్వాత ఇందులోకి నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి పెరుగు ఒక హాఫ్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను మీగడతో పాటు ఈ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పెరుగు అంతా మనకి బాగా ఉడికనివ్వాలండి పెరుగు అనేది ఉడికేందుకు మనకి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అయితే పడుతుంది సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటుండాలండి ఇదంతా ఒకసారి బాగా ఉడికిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది బాగా ఇలా పైకి తేలుతుందండి ఇలా ఆయిల్ అంతా మనకి బాగా పైకి తేలిన తర్వాత నేను ఇందులోకి ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఈ రైస్ అంతా మనం నీట్గా పైన లేయర్ లాగా యాడ్ చేసేసుకుంటా రావాలి ఇలా రైస్ అంతా మనం మొత్తం యాడ్ చేసేసుకోవాలండి ఈ రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత పైన నేను ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ గీ అయితే యాడ్ చేస్తున్నాను ఈ గీ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గీ అంతా యాడ్ చేసుకున్న తర్వాత పైన ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలాని పైన స్ప్రింకిల్లా చేసుకోవాలి అప్పుడు మనకి ఈ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గరం మసాలా యాడ్ చేసేసుకున్న తర్వాత నేను ఇందులోకి ముందుగా మనం ఒక హాఫ్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి ఈ ఆనియన్సే మనకి బిర్యానీకి దమ్ బిర్యానీకి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ ఆనియన్స్ అంతా మనం పైన ఇలా కోటింగ్ లాగా అప్లై చేసుకోవాలి మనం మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ అంతా పైన ఒక లేయర్ లాగా యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇది ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి పైన లిట్ పెట్టేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి అప్పుడు మనకి కింద ఉండే మసాలా దమ్ అంతా రైస్ కి బాగా పడుతుంది చూడండి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని విజిల్ అయితే పెట్టేశాను ఒక వన్ విజిల్ అయితే వస్తుందండి వన్ విజిల్ అయితే సరిపోతుంది రైస్ అంతా బాగా కుక్ అయిపోతుంది మిగతా టెన్ పర్సెంట్ కూడా ఇప్పుడు మనకి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తున్నానండి ఇప్పుడు ప్రెషర్ అంతా పోయింది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి మన రైస్ అంతా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఈక్వల్గా అసలుకి ఓపెన్ చేయగానే స్మెల్ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాయస్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో